దినఫలాల కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఇరవై తారీఖున ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణ బహుళ నవమి రాత్రి ఒకటి ఎనిమిది శనివారం రోహిణి నక్షత్రం నాలుగు నలభై రాత్రి యోగం వ్య రాత్రి తొమ్మిది నలభై రెండు కరణం పన్నెండు మధ్యాహ్నం తైతుల గరజ రెండు కరణాలు ఉన్నాయన్నమాట అలా మనకు మధ్యాహ్నం పన్నెండింటి వరకు ఒక కరణం ఉంది గరేజ వచ్చేటప్పటికీ రాత్రి ఒకటి ఎనిమిది గంటల వరకు ఒక ఒకటి ఎనిమిది వరకు మనకు కరణం ఉందన్నమాట ఈరోజు రెండు ముఖ్యమైన యోగాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలన్నా సర్వసిద్ధి యోగం మరియు అమృత సిద్ధి యోగం అనేవి రెండు యోగాలు ఉన్నాయన్నమాట సర్వసిద్ధి యోగం అమృత సిద్ధి యోగం అనేది మన యొక్క శనివారం బహుళ నవమి రోహిణి నక్షత్రం కలిసినప్పుడు మన యొక్క సర్వసిద్ధి యోగం అనేది ఫామ్ అవుతుంది అన్నమాట అమృత నిధి యోగం కూడా అలాగే ఫామ్ అవుతుంది అన్నమాట సో ఈ యొక్క అమృత నిధి యోగం సమయంలో కానీ సర్వసిద్ధి యోగం సమయంలో కానీ మనం ఏదైనా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా బాగుంటుంది అన్నమాట నవమి రోజైనా సరే మంచి కార్యాలకి స్టార్ట్ చేయడానికి తిది నక్షత్ర కలియక పంచకమై మంచి లగ్నంలో కుదిరితే చేయొచ్చు అన్నమాట సో ఇటువంటి రోజున మనకు ద్వాదశ రాసుల మీద ఇరవయ తారీఖున ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఎందుకంటే ఇరవై తారీఖున చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడనమాట రోహిణి నక్షత్రం వృషభ రాశిలోకి వచ్చినడో ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నారు అన్న ఈ యొక్క చంద్రుడు ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాడో తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వలన ఉన్నాడు మేషరాశి వారికి ఎలా ఉంది మేషరాశి వారికి ఇరవై తారీఖున ధన చలామణి విషయంలో చాలా అనుకూలతగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ధన చలామణి వ్యాపారస్తులకి చాలా అనుకూలించే విధంగా ఉంటుంది అన్నమాట తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి చాలా ఆరోగ్య విషయంలో చాలా అనుకూలత అనేది పొందగలుగుతారు ముఖ్యంగా గృహ వాహన విషయాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు పది మందిలో కార్యాలయాల్లో కానీ చాలా చురుగ్గా పనిచేయగలుగుతారు తిరగగలుగుతారు సత్సంబంధాలు మెరుగుపరుచుకోగలుగుతారు తదుపరి రాశి అయినటువంటిది మిథున రాశి మిథున రాశి వారికి ధన చలామణి విషయంలో పాజిటివ్నెస్ అనేది ఉండబోతుంది అన్నమాట తదుపరి రాశి అయినటువంటిది తదుపరి రాశి అయినటువంటిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చెప్పాలి అంటే ఈ యొక్క కర్కాటక రాశి వ్యాపారస్తులకి ధన చలామణి విషయం అనేది చాలా బాగుంటుంది లాభాల స్వీకరణకి రియల్ ఎస్టేట్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కర్కాటక రాశి వారికి ఇది ఒక మంచి కాలంగా చెప్పవచ్చు తదుపరి రాశి అనేటువంటిది సింహరాశి సింహరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టడానికి సాధించడానికి ఇదే మంచి రోజుగా చెప్పవచ్చు తదుపరి రాశి అయినటువంటిది కన్యా రాశి కన్యా రాశి వారికి ఆశ్రమంలో ఉన్న ఈ యొక్క చంద్రుడు ఆరోగ్య సంబంధిత విషయాలలో ఆరోగ్య సంబంధిత విషయాల్లో అనుకూలించట్లేదు ముఖ్యంగా చెప్పాలంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని బాగా పెద్దగా అయ్యే విధంగా ఉంటుంది తదుపరి రాశి అయినటువంటిది తదుపరి రాశి అయినటువంటిది తులారాశి తులారాశి వారికి ఈ యొక్క యొక్క రోజు ముఖ్యంగా చెప్పాలంటే తులారాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాలు కార్యాలయాల్లో అనుకూలత అనేది వీరు పొందగలుగుతారు తదుపరి రాశి అయినటువంటిది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి వివాహ వివాహ సంబంధిత విషయాల గురించి ఎవరైతే మొదలు పెడదామనుకుంటున్నారో వారికి ఈరోజు చాలా అనుకూల విధంగా ఉండే విధంగా ఉంటుంది తదుపరి రాశి అయినటువంటిది ఆరోగ్య సంబంధిత విషయాల్లో చాలా అనుకూలత అనేది పొందగలుగుతారు తదుపరి రాశి అయినటువంటిది తదుపరి రాశి అయినటువంటిది మకర రాశి మకర రాశి వారికి ముఖ్యంగా పుత్ర సంబంధిత విషయాల్లో చాలా అనుకూలతగా ఉంటుంది మరియు లాభాల స్వీకరణ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తదుపరి రాశి అయినటువంటిది కుంభరాశి కుంభరాశి వారికి గృహ వాహన కొనుగోలు విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి తదుపరి రాశి అనేటువంటిది మకర మీనరాశి మీనరాశి వారికి బాత్రూం సంబంధిత విషయాల్లో చాలా అనుకూలత అనేది వారు పొందగలుగుతారు ద్వాదశ రాశులలో అన్ని రాశుల వారు ఈరోజు బహుళ నమమి సర్వసిద్ధి యుగం కాబట్టి శనివారం ముఖ్యంగా ఎవరైతే అష్టమ శని దోషాన్ని చతుర్దాష్ట అర్ధాష్టమ దోషాన్ని లేక ఉంటే ఎలీనాటి శని ప్రభావాన్ని ఎదుర్కొంటున్న రాశుల వారు ఎవరైతే ఉన్నారో మకర కుంభ ధనుస్సు రాశుల వారు మరియు మీనరాశి మరియు దాంతోపాటు మన యొక్క మిథున రాశివారు వారు ఎవరైతే ఉన్నారో వీరు కూడా కంపల్సరీగా శ్రీ మహావిష్ణువుని వెంకటేశ్వర స్వామిని నిత్యం ఏకోవ రోజుల ముఖ్యంగా పూజించడం ద్వారా మానసిక ప్రశాంతతని కార్యానుకూలతని పొందగలుగుతారు స్వస్తి